రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, ప్రజాస్వామ్య హక్కులపై దాడులు, నిర్బంధ పోలీస్ చర్యలు ఎక్కువైపోతున్నాయని సామాన్య ప్రజాపార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ చంద్రశేఖర్ అన్నారు. నేడు కాంప్లెక్స్ దరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, మహిళలపై జరుగుతున్న అత్యాచారాలకు వ్యతిరేకంగా నగరంలో శాంతియుతంగా నిరసనలు చేపడితే వారిపై బయోండోవర్ కేసులు నమోదు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. చంద్రబాబు పరిపాలనలో రౌడీయిజం, గుండాయిజం, భూ కబ్జాలు, హత్యలు, మానభంగాలు పెరిగిపోతున్నాయన్నారు. పట్టపగలే మహిళలపై నడి రోడ్డుపై అత్యాచారాలు జరిగిపోతున్నాయన్నారు. రాష్టంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా గాడి తప్పిందని మండిపడ్డారు. పోలీసులు అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తున్నారని ఆరోపించారు. ప్రశాంత నగరంగా ఉన్న విశాఖ సంఘ విద్రోహ శక్తులకు నిలయంగా మారిపోతుందని ఆవేదన వ్యక్తం చేశారాయన. ఇటీవల 22/10/2017 విశాఖపట్నం నడిబొడ్డున ఒక మహిళపై అత్యాచారం చేసినటువంటి సంఘటన మనకి వెలుగు చూసింది. శాంతియుతంగా ఉండే విశాఖ నగరం రోజురోజుకి దౌర్జన్యాలకి, రౌడీ యొక్క కార్యకలాపాలకి నిలయమైపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. పట్టపగలే మహిళలకు రక్షణ కల్పించలేకపోతే రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా లేదా అని సామాన్య ప్రజాపార్టీ మీ ద్వారా నిలదీస్తూ ఉంది. మరి పోలీసు యంత్రాంగం ఏమైంది అని అడుగుతూ ఉంది. ఇంకో సంఘటన కూడా మనం చూస్తున్నాం, మిస్ విశాఖపట్నం పోటీలకి సాక్షాత్ రాష్ట్ర మంత్రివర్యులే బ్రాండ్ అంబాసిడర్గా ప్రచారం చేసి అధికార యంత్రాంగం, కలెక్టర్లు, జిల్లా ఎస్పీ కూడా కార్యక్రమానికి హాజరై ప్రోత్సహిస్తున్నారంటే ప్రభుత్వం తన పనులు పక్కన పెట్టేసి ఇలాంటి కార్యక్రమానికి ప్రోత్సాహం కల్పించడం చూస్తే ప్రజాస్వామ్య సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని మనకి అర్థమవుతా ఉంది. పేద ప్రజలకి బతుకులు నడవడమే యూజ్ చేసి వాళ్ళు రోడ్డు పక్కన చిన్న చిన్న షాపులు పెట్టుకుంటే తీసి పక్కన పడేసి మిస్ విశాఖపట్నం లాంటి కార్యక్రమాలకి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందంటే ప్రజల పట్ల ప్రభుత్వం విశ్వసనీయత కోల్పోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం.